దైవ దౌత్యం 10వ సంవత్సరం రమదాన్ మాసంలో. అప్పుడు ఆవిడ వయసు 65 సంవత్సరాలు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 50వ పడిలో ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 50వ పడిలో ఉన్నారు. అప్పుడు ఖదీజా రదియల్లాహు అన్హా వయసు 65 సంవత్సరాలు. పరమ పదించారు ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. అదే సంవత్సరంలో అబూతాలిబ్ కూడా మరణించారు. కావున ఆ సంవత్సరం పేరే ఆముల్ హుజ్న్, శోక సంవత్సరం అని పేరు పడిపోయింది. కొంత సమయంలోనే దగ్గరలోనే అటు అబూతాలిబ్ ఇటు ఉమ్ముల్ ముమినీన్ ఖదీజా రదియల్లాహు అన్హా ఇద్దరు మరణించారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి అది ఎంతో శోక సంవత్సరం, ఆముల్ హుజ్న్ అని చరిత్ర పుస్తకాలలో ఆ పేరు ఉంటుంది. అబూ తాలిబ్ ఉమ్ముల్ ముమినీన్ ఖదీజా రదియల్లాహు అన్హా మరణం వల్ల ప్రవక్త గారి హృదయం శోక సంతప్త సాగరంలో మునిగిపోయింది. తమ జాతి వారికి ఇంకా ధైర్యం వచ్చేసింది. ఈ విధంగా డబ్బు వల్ల, కుటుంబం వల్ల అనేక రకాలుగా ఖదీజా రదియల్లాహు అన్హా సపోర్ట్ చేసేవారు, అబూ తాలిబ్ కూడా సపోర్ట్ చేసేవారు. వారిద్దరి మరణం వల్ల ఈ ముష్రికులకి, ఇస్లాం శత్రువులకి ఇంకా ధైర్యం పెరిగిపోయింది. చివరికి విశ్వాసాన్ని కాపాడుకోవటానికి అల్లాహ్ ఆజ్ఞ వచ్చింది, హిజ్రత్ ఆజ్ఞ. ఆ తర్వాత ముస్లిములు, అలాగే తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా వదిలి విశ్వాసాన్ని కాపాడుకోవటం కోసం, ఇస్లాం ప్రచారం కోసం హిజ్రత్ చేసి మదీనాకి పోవటం జరుగుతుంది.